కరోనా ఎఫెక్టు అన్ని రంగాల మీద బాగా పడింది ప్రధానంగా విద్యారంగం మీద మరీ ఎక్కువ పడింది లాస్ట్ ఇయర్ అయితే చాలామంది ఎగ్జామ్స్ నిర్వహించకుండానే పాస్ చేసిన సంగతి మనకు తెలుసు అయితే ఇప్పుడు తాజాగా ఇంటర్ విద్యార్థులు అదే అయోమయంలో ఉన్నారు తెలంగాణలో ప్రధానంగా ఇప్పటికే సెలవులు ప్రకటించారు కాలేజీలకి మనకొన్ని కొన్ని రోజులు తెరిచారు ఒక నెల రోజుల పాటు నిర్వహించారు నెల రెండు నెలల పాటు మళ్ళీ సెలవులు ఇవ్వడం ఇప్పుడు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అయితే ఆన్లైన్ క్లాసులు అయితే కంటిన్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనే దానికి ఒక క్లారిటీ ఇచ్చేసింది ఇంటర్ బోర్డు ఎందుకంటే ఈసారి ప్రభుత్వానికే తేల్చి చెప్పేసిందంటే ఇంటర్ బోర్డు ఈసారి ఎగ్జామ్స్ నిర్వహించకుండా పాస్ చేయించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సింది అనేది ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందు అంటే పరీక్షలకు ముందు పెట్టే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ఇప్పుడు నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో దాన్ని కూడా ఖచ్చితంగా తేదీ మార్చైనా సరే నిర్వహిస్తాం కానీ ఎగ్జామ్ రాయకుండా పాస్ చేయించే ఆలోచనలు అయితే లేదు ఇంటర్ బోర్డు అని చెప్పి ఇంటర్ బోర్డు తేల్చి చెప్పేసిందంటే హాల్ టికెట్లు కూడా ఒకటి రెండు రోజుల్లో జారీ చేయబోతున్నారు ఏప్రిల్ ఒకటి మూడో తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన రిపబ్లిక్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో అంటే నైతిక విలువలు అలాగే పర్యావరణ విద్య పరీక్షలు ఏవైతే ఉంటాయి అసైన్మెంట్ల రూపంలో అవి 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 కూడా ఒకటి నుంచి మూడో తారీఖు లోపు నిర్వహించేస్తారంట అయితే ప్రస్తుతం కాలేజీలు మూసి ఉన్నందున ఇంటి నుంచే రాసే వెసులుబాటు కల్పిస్తున్నాము అని చెప్పి ఇంటర్ బోర్డు చెబుతోంది అలాగే ఏప్రిల్ ఏడు నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది అనేది కూడా ఇంటర్ బోర్డు చెబుతున్న పరిస్థితి అంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కానీ వాయిదా పడే అవకాశం ఉంది అనేది ఇది నేరుగా ప్రభుత్వానికే చెప్పింది ఇంటర్ బోర్డు అంటే ఇంటర్ విద్యార్థులకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ ఉండవు డైరెక్ట్ గా పాస్ చేయిస్తారు అనే భ్రమలో మాత్రం ఉండొద్దు అనేది ఇంటర్బోర్డ్ ఇచ్చిన క్లారిటీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి